అసలు వైభవం జరగడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన జగదీష్ అన్న గారు. ఈ అన్న వల్లనే ఇంతగానం ఆనందకరంగా జరుగుతుంది, ఇంత వైభవంగా జరగడానికి కారణం జగదీష్ అన్న విషయంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ అన్న ఈ సందర్భంలో ఈ గాంధీ కాలనీ గురించి, గాంధీ కాలనీలో ఉన్న ప్రజలందరి గురించి, భక్తుల గురించి ఏం మాటలు తలుచుకున్నారో ఒకసారి అతను అడిగి తెలుసుకుందాము. చెప్పండి. జై భవానీ, జై జై భవానీ. ఇక్కడ అందరము సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. అందరు పిల్లలు కష్టపడడం, అందరు నేను కష్టపడ్డా, అందరం కలిసి చేస్తున్నాం. మాదలు బాగా సహకరిస్తాను, అందరికి ధన్యవాదాలు. మాకు గాంధీ కాలం ఫస్ట్ టైం మేము పెట్టినాం కాబట్టి ముగ్గు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఈ తామర అమ్మవారు తామర పువ్వులో పుట్టింది కాబట్టి దాని ప్రతిష్టగా మనం ఈ రోజు తామర వేసి స్వస్తికు ఓంకారం వేసి అందులో దీపాలను పెట్టేసి దీపాలంకరణ ప్రోగ్రామ్ చేద్దాం అన్నట్టు ఈ రోజు ప్రోగ్రామ్ అది పెట్టుకున్నాం మేము. ఈ పూజకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాకు చెప్పగలుగుతారా? అందుకే అందులో ప్రతి స్థానంలో ఒక అమ్మవారు ఉంటారు. ఇవన్నీ ఎన్ని దీపాలతో చేస్తారండి? ఇవన్నీ శ్రీచక్ర పూజకి మీరు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, ఎవరైనా పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ. కరెక్ట్, ఎవరు క్లియర్ చెప్పట్లేరు మనకు ఆన్సర్. అయితే విజువల్ లోనే పూర్తిగా మనం చూసే విధంగా మనం అమ్మవారికి చూపెట్టండి. శుద్ధాజమనీయం సమర్పజామహతో అక్కడక్కడ దీపానికి ఇక్కడ అయిపోయింది. ఈ మూడో పూజ ఇంత గ్రాండ్ గా జరుగుతుందో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. మా గాంధీ కాలనీ నుంచి ప్రత్యక్ష ప్రసారం, బతుకమ్మ పండుగ రోజు కూడా ప్రత్యక్ష ప్రసారం నడుస్తుంది అన్నమాట. కార్తీక మాసంలో శివుడి దగ్గర ఇవన్నీ దీపోత్సవం ఆ రోజు జరుగుతుంది కదా, ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది చేశారు ఇదంతా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కొంత మా యూట్యూబ్ ఛానల్ నుంచి మేము అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు చెప్పగలండి. జగదీష్ వాళ్ళు అందరు కలిసారు చేశారు, హ్యాపీగా ఉన్నది, చాలా బాగుంది. గాంధీ కాలనీ ప్రోగ్రామ్. గాంధీ కాలనీ పెద్దలైన స్వరూప గారు మన పక్కనే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మన ఈ దీపావళి సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? చాలా బాగా జరిగింది. నావల్ గారు మీరు చెప్పండి, ఏ విధంగా మన కమిటీ నెంబర్ లో ఏ విధంగా కష్టపడి ఇంతటి వైభవాన్ని చేకూర్చడానికి కారణం ఏంటిది? ఇంతటి చేయడానికి కారణం ఏంది? మన కమిటీలలో మార్పు కోసమైనా ట్రై చేస్తున్నారా మనం అందరం కలిసి? ఆ విషయం గురించి పూర్తి చెప్పండి. మనం అందరం అమ్మవారిని ఈసారి మన దగ్గర కొలుంచాలనుకున్నాం. మాతలందరూ చాలా విధంగా సహకరించారు. మా బస్తీ అంతా ఆరోగ్యంగా సిరి సంపలతో అందరూ హ్యాపీగా ఉండాలని, ఇలాంటి పండుగలు సంవత్సరం ఇంకా వైభవంగా జరపాలని మా కమిటీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంకా మా కమిటీ మెంబర్ చాలామంది చాలా విధంగా సహకరించారు. మాతలు మన విఘ్నేశ్వర స్వామి మన జగచన్న గారు, మళ్ళీ మాతలు గారు మాకు చాలామంది చాలా విధాలుగా సహాయం చేశారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ కూడా ఉండవలసిందిగా మా కమిటీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఉన్న మార్పు కోసం ఇదంతా చేస్తున్నారు. అఖిల్ గారు పెద్ద మేనేజ్మెంట్ లాగా మీరు ఇంతగానో నిల్చొని అంత ముందు వినాయక చవితికి కూడా మీరే మేనేజ్మెంట్ ఉన్నారంట. ఆ విషయంలో మీరు ఇది పెట్టడానికి కారణం ఏంటిది? ఫ్రెండ్స్ ఏమన్నా మార్పు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా చెప్పండి అఖిల్ గారు. ముందుగా గాంధీ కాలనీ వాసులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మా దగ్గర ఇంత సహకరించినందుకు మాకెంతో సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి. మా దగ్గరకు వచ్చి జగదీష్ అన్న గారు ఎంతో చేశారు. ఆ జగదీష్ అన్న లేకపోతే మా దగ్గర చాలా జరిగేవి కావు ఇట్లాంటి పూజలు. అసలు మాకు ఇలాంటివి ఏమి జరగవు. జరిగితే ఇట్లాంటి జరగడం కారణం జగదీష్ అన్న గారు.
ఏమన్నా ఈ దేవుడు పెట్టడం వల్ల మన ఫ్రెండ్స్ లో ఏమన్నా మార్పు ఏమైనా వచ్చిందా? ఇలా మేము ఎప్పుడు అనుకోలేదండి, మేము అమ్మవారు పెడతామని. ప్రతిసారి మేము పెట్టేది గణేష్ మాత్రమే. గణేష్ గురించి ఏమేమి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని తెలుసు. అమ్మవారి గురించి ఏం తెలియదు. అన్ని సౌకర్యాలు ఉండి అమ్మవారు ఇక్కడ రావాలని, నిలగొండాలని వచ్చారు. కావున మాకు ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉంది.